హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ లో బనారస్ జూట్ లో టిష్యూ అండి, అది కూడా వచ్చేసి కంప్లీట్ మనకు యాంటిక్సరీ వీవింగ్ లాగా వచ్చేసి మనకు వీవింగ్ అనేది ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ టిష్యూ మీద వచ్చేసి అందులో కూడా కంప్లీట్ మనకు వచ్చేసి యాంటిక్ జరీ వీవింగ్ అనేది మనకు హైలైట్ చేశారండి. సో మంచి బ్లూ కలర్ కి ఇంక్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు పైన బార్డర్ వచ్చేసి జస్ట్ మనకు 3 ఇంచెస్ స్టైల్ లో ఇస్తారు. శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు ఒక వేవ్స్ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ తోటి మనకు వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ స్టైల్ లో మనకు పింక్ కలర్ మీద తీసుకొని అందులో కూడా మనకి యాంటిక్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఫుల్ శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ లోని పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అది క్రియేట్ చేశారు. అండ్ వండర్ఫుల్ ఐటమ్ అండి. అండ్ పళ్ళుకు వచ్చేటప్పుడు కూడా జస్ట్ మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది మనకు వచ్చేసి యాంటిక్ జరీ వీవింగ్ తో తీసుకున్నారు. బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ లాగా తీసుకున్నారు. సో ఓన్లీ మనకు బార్డర్ కాన్సెప్ట్ అనేది మనకు హ్యాండ్స్ మాత్రమే బార్డర్ కాన్సెప్ట్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకు 1600 రూపీస్ లోనే మనకి ఈ శారీ అనేది అవైలబుల్ లో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 3 to 4 కలర్స్ అనేది మనకి అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో మంచి రాణి పింక్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్. సో ఆనియన్ పింక్ కలర్ కి వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో మంచి రెడ్ కలర్ కి వచ్చేసి మనకు ఇంక్ బ్లూ కలర్ మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కి వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ప్రతి ఒక్క కలర్ కూడా మనకు అల్టిమేట్ ఇచ్చారండి. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చేప్పటికి కంప్లీట్ మనకు పార్టీ వేర్ కట్టుకునే విధంగా లుక్ అనేది క్రియేట్ చేశారు. సో జస్ట్ మనకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకు కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్ లోనే మనకి శారీస్ అనేది మనకు అవైలబుల్ లో వస్తుంది. సో ఇందులోనే వేరొక మోడల్ ఉంది, అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి వచ్చేసి చెక్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో కూడా వచ్చేసి కంప్లీట్ మనకు జరీ చెక్స్ అనేది కూడా మనకు హైలైట్ చేశారు అనమాట. కంప్లీట్ యాంటిక్ జరీ వీవింగ్ లాగా మనకు క్రియేట్ చేశారు కాబట్టి జరీ కూడా యాంటిక్ జరీ వీవింగ్ అనేది క్రియేట్ చేసి వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. సో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇందులో కూడా వచ్చేసి మనకు 4 ఇంచెస్ స్టైల్ మనకు బార్డర్ అనేది క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు ఒక చెక్స్ డిజైన్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అందులో కూడా వచ్చేసి మనకు పికాక్ వీవింగ్ అనేది తీసుకున్నారు. కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే ఒక డిఫరెంట్ స్టైల్ లో మనకు బార్డర్ కాన్సెప్ట్ అనేది తీసుకుని వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఓన్లీ 1600 రూపీస్ లోనే మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా వచ్చేసి మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది మనకు క్రియేట్ చేశారు. మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారండి. సో ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సేమ్ ఇందులోనే వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో మంచి ఆరెంజ్ కలర్ కి వచ్చేసి మనకు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి మంచి మెజెంటా పింక్ కలర్, ఆల్మోస్ట్ మనకు మంచి రాణి పింక్ కలర్ కి వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకుని వండర్ఫుల్ గా డిజైన్ చేశారండి. సో ఇందులోనే వేరొక మోడల్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కి వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు కూడా మన శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు పికాక్ వీవింగ్ అనేది హైలైట్ చేశారండి. చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో 100% మనకు ఫాలింగ్ మెటీరియల్ మీద క్రియేట్ చేశారు. సో మంచి రాణి పింక్ కలర్ కి వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీని కూడా పైన బార్డర్ అనేది మనకు 3 ఇంచెస్ స్టైల్ లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు పికాక్ వివింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అది కూడా మనకు యాంటిక్ సరీ వివింగ్ మీద. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ స్టైల్ మనకు బార్డర్ కాన్సెప్ట్ అనేది కూడా క్రియేట్ చేసి వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. సో పళ్ళు వచ్చేసి అన్నిటికీ వచ్చేసి మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది మనకి యాస్టేజ్ గా క్రియేట్ చేశారు. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు టిష్యూ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. జస్ట్ 1600 రూపీస్ లోనే మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇందులో కూడా వచ్చేసి మనకు మంచి కాపర్ సెల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ శారీ మొత్తం కూడా మనకు పికాక్ వీవింగ్ అనేది కూడా మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్. సో రాయల్ బ్లూ కలర్ వచ్చేసి మనకు రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుని ఇది కూడా మనకు వండర్ఫుల్ గా డిజైన్ చేశారు అనమాట. సో ఇవి చూసారు కదా మంచి బనారస్ జూట్ లోని టిష్యూ మీద వీవింగ్ ఐటమ్. ఈ ప్రోగ్రామ్ లో ఏదైతే నేస్తాయో జస్ట్ స్క్రీన్ షాట్ ఇస్ వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అందరికీ ఉంటాను, బాయ్.